అంటే వాళ్ళు చెబుతున్నది ఏంటంటే మీరన్న దళిత నాయకులు టీడీపీలో ఉన్న దళిత నాయకులు చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు చెబుతుంది ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని కానీ వాళ్ళు చెబుతున్నది ఈ ఇరవై ఎకరాల్లో సరిపోదు యాభై నుంచి నూట యాభై ఎకరాల్లో విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతి వనాన్ని కూడా నిర్మించాలి ఇదేదో తూతూ మంత్రంగా చేసేస్తే కుదరదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారండి అంబేద్కర్ గారు విగ్రహం అదే అదేవిధంగా స్మృతి వనం అదేవిధంగా ఒక ఒక హాల్ మినీ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి కడుతున్నాం అదేవిధంగా కొన్ని బుక్ స్టాల్సు కొన్ని ప్లే గ్రౌండ్స్ అంటే పిల్లలకు వచ్చినప్పుడు ఆడు అదే అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి ఒక జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు గ్రంథాలయాలు వీటికి సంబంధించి అన్నిటి కూడా మేము కడతాం అంటే దే ఒకటండి దేవుడు ఎక్కడ పెట్టినా ఇన్ని వేల ఎకరాలు కావాలి ఇన్ని వేల భూమి కావాలని చెప్పేసి ఎక్కడ లేదండి దేవుడు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆరోధించుకోవడానికి వచ్చే ప్రజలకు కానీ చూసే ప్రజాని కానీ కానీ చాలండి అంతేగాని ఈయనకి ఇన్ని వేల ఎకరాలు కావాలి ఎందుకండి అన్ని వేల ఎకరాలు ఈ దేవుడిని పెట్టుకోవడానికి అన్ని వేల ఎకరాలు అవసరం అండి రాజధాని కూడా అందుకే కదా వాళ్ళు అలా వేల ఎకరాలు తీసుకునే కదా లక్షల కోట్లు బిజినెస్ చేయడానికి వెళ్ళిపోయారు ఏదో చేద్దాము ఏదో చే చేసి చూసిపిద్దాము అనుకున్నారు ఏది జరక్క ఈరోజు కనుమరుగైపోయారు పూర్తిగా కనుమరుగైపోయారు మరి అలాంటి వ్యక్తులు అలాంటి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు ఈరోజు కూడా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలు పేదవాడికి అందుతున్నాయి ఈరోజు కాబట్టి మేము మీ దగ్గరకు వస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే చంద్రబాబు గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఒక విధంగా రైళ్లు పెరుగుతున్నాయి ఆయన మరి ఆయన అది తట్టుకోలేకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా ఒక నిందె ప్రతిరోజు ఒక చర్చ ప్రతిరోజు ఒక ఆలోచన ప్రతిరోజు ఒక అబద్ధం సృష్టించడమే జరుగుతుంది ఇదేనండి ఆ ప్రతిపక్షానికి ఆ వామపక్షాలకు ఉన్నది ధోరణి ఇంకేమి తెలియదు అండి దీంట్లో అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఈ ఇరవై ఎకరాల విస్తీర్ణంతో ఉన్న స్థలం ఏదైతే ఉందో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందింది దాన్ని ఆల్రెడీ సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించి దీన్ని మార్చే ఆలోచనలో ఉంది ఆల్రెడీ అప్పగించేశారు కూడా ప్రభుత్వం నాకు తెలిసి కానీ ఇప్పుడు మీ అదే వరల రామయ్య గారు రేజ్ చేస్తున్న అంశం ఇది పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన జప్తు వివాదంలో ఉన్న స్థలం దాంట్లో ఎలా ఏర్పాటు చేస్తారు అనేది అంటే ఆయన ఒక టీడీపీ నాయకుడుగా మాట్లాడుతున్నారా దళిత నాయకుడుగా మాట్లాడుతున్నారా దళిత నాయకుడిగా మాట్లాడితే ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు ఎలా చూడాలి గారి వరలరామయ్య గారికి మేము ఒక చిన్న సజెషన్ చేస్తామండి వరలరామయ్య గారు ఈరోజు మీరు ఒక దళిత నాయకుడిగా ఎదగటానికి మీరు పెట్టుకున్న వాదన అంటే మేము అంబేద్కర్ ఇష్టం మీరు అంబేద్కర్ భావజాలంతో మీరు చదువుకున్నారు అంబేద్కర్ యొక్క ఇచ్చిన హక్కుతోటి మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలతోటి మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఒక పదవిని అనుభవిచ్చటానికి మీకు సుదీర్ఘమైన పదిహేను ఏళ్ళ చరిత్ర పట్టింది మీకు మీకు ఇవ్వడానికి మీకు ఏనాడు కూడా మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా మనసు అంగీకరించలేదు మీకు ఏనాడు కూడా అయినా కూడా మీరు ఆయన తోకబట్టుకొని అన్నీ వదిలేసుకుని మీరు ప్రయాణం చేశారు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు మీరు అయినా కూడా ఈరోజు కూడా మీకు ఇంకా మీకు ఆ యొక్క ఆలోచన ద్వారా నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు కూడా ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి మీకు కూడా భావాలన్నీ మారిపోయినాయి మీరు కూడా ఆ యొక్క దాంట్లో కలిసిపోయారని చెప్పేసి మేము అనుకుంటున్నాం మీరు దళితుల్లో లేరు మీరు మేము పూర్తిగా చెప్తున్నాం మీరు దళితుల్లో లేరు కాబట్టి ఒక అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతంటే మరి ఆ పెట్టడాన్ని మీరు స్వాగతించకపోగా మరి ఈరోజు మీరు ఆ భూమి ఏదైతే స్వరాజ్ మైదానం ఉందో ఆ స్వరాజ్ మైదానాన్ని ఇరిగేషన్ దాన్ని లేదంటే ఇంకో ప్రాజెక్ట్ అని చెప్తున్నారు ఏమండి మీరు ఇక్కడే ఉద్యోగం చేశారు మీకు తెలియదండి ఆ యొక్క స్వరాజు మైదానం ఎవరిది దేనికి సంబంధించిన మీకు తెలీదా ఎందుకండి ఒకరి వక్రీకరిస్తారు ప్రతి దాన్ని కూడా మీలో ఉన్న నాయకులు మీ టీడీపీలో ఉన్న నాయకులే స్వాగతిస్తున్నారు మీ ఎస్సీ ఎల్లి నాయకులే స్వాగతిస్తున్నారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు అనంతపూర్ నుంచి వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అన్నారు మీరెందుకండి ఇలా ఇంకా మీరు మారండి మీరు ఇప్పటికైనా బయటికి రండి బయటకు వచ్చి సభ్య సమాజానికి అయ్యా మేము ఆనాడు తప్పు చేశాము ఆ పార్టీలో ఉండని చెప్పేసి మీరు రండి ఒక పక్కన డొక్క మాణిక ప్రసాద్ గారు వచ్చారు మీరెందుకు రాలేకపోతున్నారండి ఇంకా కంకణాలు కట్టుకుని మెళ్ళలో దండలు వేసుకుని బాజాలు వేసుకుని ఎందుకు తిరుగుతారండి బయటికి రండి బయటకు వచ్చి ఈ యొక్క ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అయ్యా మేము మీ సంక్షేమ ఫలాలను ముందుకు తీసుకెళ్తాను మీరు మా పార్టీలో రాకపోయినా పర్వాలేదు మా పార్టీలో ఉన్న సంక్షేమ ఫలాలను మీరు కూడా ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని ఇంకా మీరు దీన్ని వక్రీకరించగండి మీరు స్వాగతించండి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మీరు అక్కడ స్వాగతించండి మీరు కూడా వచ్చి మరొకసారి ఆ స్వరాజ్యం మైదానాన్ని పరిశీలించండి పరిశీలించి ఇక్కడ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని సజెషన్ ఇవ్వండి అంతేగాని ఈ విధంగా మీరు చేయబడి ఎందుకంటే దళితుల మనోభావాలు దళితుల్లో మీరు ఉండి ఒక నాయకుడిగా ఉండి దళితుల మనోభావాలను మీరు చించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు వల్లరామయ్య గారు ఇది మీకు తగదండి మీరు ఇప్పటికైనా మీరు మారండి ఎందుకంటే మా నాయకుడు మా సీఎం గౌరవ ముఖ్యమంత్రుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరికైతే మాట ఇచ్చాడో వాళ్ళందరిని కూడా దళిత నాయకులందరిని కూడా ఈరోజు ఎంపీలలో కూర్చోబెట్టాడు మాట ఇచ్చి గెలిపించుకుని ఈరోజు ఎంపీలలో కూర్చోబెట్టాడు మీకు మీకేనాడన్నా ఎక్కడైనా మిమ్మల్ని ఎంపీకి ఇచ్చాడు గెలిపించాడా ఎమ్మెల్యే ఇచ్చాడు గెలిపించాడా ఎక్కడైనా మీకు ఇచ్చాడా మీరు చివరిసారిగా మీరు ప్రాధేయపడితే మీరు మోకరిల్లితే మీకు ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చాడు ఎందుకండి మీకు మీకు ఎందుకండి ఈ మాటలు ఎందుకండి మీకు ఇది తగిద్దా ఇప్పటికైనా మీరు మారండి మారి బయటికి రండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి